హాయ్. ఇవాళ వీడియోలో శ్రీలంకలో ఉన్న వన్ ఆఫ్ ద హైలైట్స్ అయిన శ్రీపాద చూద్దాం. ఈ 7,500 ఫుట్ ఎత్తైన మౌంటైన్ని యాడమ్స్ పీక్ అని కూడా అంటారు. క్యాండీ నుంచి అరౌండ్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. కొండపైన బుద్ధుడి పాదముద్ర ఉంటుందని నమ్ముతారు కాబట్టి బుద్ధిస్టులకి శ్రీపాద ఇంకొక మెయిన్ పిలిగ్రిమేజ్ సైట్. బుద్ధుడు 3rd time శ్రీలంక వచ్చినప్పుడు కొండ మీద పాదం మోపాడని, ఆ ఫుట్ ప్రింట్ అక్కడ పడిందని నమ్ముతారు. క్రిస్టియానిటీ శ్రీలంకకి స్ప్రెడ్ అయిన తరువాత దీని పేరు యాడమ్స్ పీక్గా మార్చారు. పారడైజ్ నుంచి పంపించేశాక యాడమ్ ఎర్త్ మీద ఈ మౌంటైన్ మీదే ఫస్ట్ ల్యాండ్ అయ్యాడు కాబట్టి ఆ ఫుట్ మార్క్ యాడమ్దే అని క్రిస్టియన్స్ వర్షన్. జనరల్గా డిసెంబర్లో పౌర్ణమి నుంచి మేలో పౌర్ణమి వరకు భక్తులు కొండెక్కుతారు. తర్వాత రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొండెక్కడం ఇంపాసిబుల్ అయిపోతుంది. రిలీజియస్ సిగ్నిఫికెన్స్ వదిలేస్తే ఇంత డిఫికల్ట్ హైక్ చేసి వెళ్ళేది బ్యూటిఫుల్ సన్రైజ్ కోసం. జనరల్గా నైట్ 9-10కి మెట్లెక్కడం స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 6,000 మెట్లెక్కాలి కాబట్టి ఫిట్నెస్ లెవెల్స్ని బట్టి 4 to 6 hours పడుతుంది. మార్నింగ్ 6కి సన్రైజ్ చూసి మళ్ళీ డిసెంట్ స్టార్ట్ చేస్తారు. నైట్ అన్బిలీవబుల్ క్రౌడ్స్ ఉంటాయి. హండ్రెడ్స్లో జనాలు వస్తే కొండపైన అంతమందిని అకామిడేట్ చేయడానికి ప్రొవిజన్ కూడా లేదు. వర్షం వచ్చినా క్లౌడీగా ఉన్నా సన్రైజ్ చూడలేం. మాకు నైట్ వాన్ వచ్చింది, అందుకని మేము మార్నింగ్ వెళ్ళటానికే ప్లాన్ చేసుకున్నాం. కొండకి మెట్లు డల్హౌసీ అనే ఊరి నుంచి స్టార్ట్ అవుతాయి. క్యాండీలో 6కి స్టార్ట్ అయితే డల్హౌసీ వచ్చేటప్పటికి 9:30 అయింది. నైట్ వెళ్లే వాళ్ళు వింటోవేర్ డెఫినెట్లీ తీసుకెళ్ళాలి. డల్హౌసీ రీచ్ అయిపోయాం, ఇంకా హైక్ స్టార్ట్ చేయాలి. దారిలో చాలా షాప్స్ ఉంటాయి. వాటర్ బాటిల్స్, కోల్డ్ డ్రింక్స్, టీ, వింటోవేర్, అంబ్రెలాస్, బిస్కెట్స్, ఇలా ఏం కావాలన్నా దొరుకుతాయి. నైన్ 9:30కి మేము కొండెక్కడం స్టార్ట్ చేసాం. 30 minutes అయింది మేము ఎక్కడం స్టార్ట్ చేసి, ఇంకా పైకి వెళ్ళాలి. ఎక్కలేం. ఈ పాయింట్ దగ్గరికి రావటానికి 1 hour 45 minutes పట్టింది మాకు. డెస్టినేషన్ ఇంకా చాలా దూరంలో ఉంది, ఇంకొక 2 hours పట్టచ్చు అక్కడికి వెళ్ళటానికి. చూస్తున్నారు కదా ఎంత టఫ్గా ఉందో ఎక్కడానికి. 6,000 meters ఎక్కడం అంటే నాట్ అ జోక్. ఫిట్నెస్ లెవెల్స్ చాలా హైగా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ
మేము ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు మెట్ల కండిషన్ ఇంత హోప్లెస్గా ఉంది. అసలు చాలా చోట్ల అయితే మెట్లు మిస్ అయిపోయినాయి. ఇంకా చాలా బెటర్గా ఉన్నట్టు ఇది. డగోబా నుంచి ఇక్కడికి రావడానికి మాకు 2 అవర్స్ పట్టింది. 10:30కి అక్కడ ఉంటే ఇప్పుడు 1 అయింది, 2.5 అవర్స్ పట్టింది. ఇంకా పైకి ఇంకొక 1 అవర్ పైకి వెళ్ళాలి. ఎంటైర్ హైక్ లో వెరీ వెరీ టఫ్ వన్ లాస్ట్ 500-600 మెట్లు చాలా స్టీప్ గా ఉన్నాయి. గ్రావిటేషనల్ పుల్ ఆల్మోస్ట్ వెనక్కి లాగేసింది. ఇంకా అదంతా స్టీప్, ఇదంతా ఎక్కాలి. కొండెక్కాక పైన ఓపెన్ టెర్రెస్ ఉంది. అక్కడి నుంచి కొన్ని మెట్లెక్కితే బుద్ధ టెంపుల్ ఒకటి ఉంది. అక్కడ ఫొటోస్ వీడియోస్ అలౌ చేయరు. అదే గుడి. అక్కడే బుద్ధుడి విగ్రహం, బుద్ధుడి ఫుట్ ప్రింట్ ఉన్నాయి. ఫుట్ ప్రింట్ 8 ఫీట్ లోపలుందిట. పాదం కనిపించట్లేదు, కానీ బయట గోల్డ్ ప్లేటెడ్ పాదం పెట్టారు డివోటీస్ కోసం. గుళ్ళో ఒక గంట కూడా ఉంది. ఎన్నిసార్లు అయితే కొండెక్కారో అన్నిసార్లు గంట కొడతారట. మేం పొద్దున్న 9:30కి కొండెక్కడం స్టార్ట్ చేస్తే 1:15కి రీచ్ అయ్యాం. సో ఆల్మోస్ట్ మాకు 4 అవర్స్ పట్టింది. ఇది ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:00కి ఇంత ఫాగీగా ఉంది. సన్ రైజ్ మిస్ అయ్యామేమోనని వరీ అయ్యాం, కానీ యాక్చువల్గా నైట్ అంతా రెయిన్ వల్ల మొత్తం క్లౌడీగా ఉండి అసలు ఎవరూ సన్ రైజ్ చూడలేకపోయారట. లోకల్స్ తప్ప టూరిస్ట్ ఎవరు జనరల్గా మార్నింగ్ టైం ఎక్కరు కాబట్టి ఒక మొత్తం కలిపి 10 మెంబర్స్ ఉన్నామంతే. సో ఎంటైర్ ఏరియా మాకే ఉంది. ఇంకా దిగడం స్టార్ట్ చేసాం. 15 మినిట్స్ అయింది. మేము 1 అవర్ కొండపైన స్పెండ్ చేసి తిరిగి 2:15 కల్లా మళ్ళీ కొండ దిగడం స్టార్ట్ చేసేసాం. జనరల్గా నైట్ 10కి ఆ టైంకి ఎక్కడం స్టార్ట్ చేస్తారనుకున్నాం, కానీ చాలామంది లోకల్స్ ఆఫ్టర్నూన్ 12:30, 1 ఆ టైం కల్లా ఎక్కడం స్టార్ట్ చేసేసారు. 8 ఏళ్ల చిన్నపిల్లల నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా వంట సామాను, దుప్పట్లు పెట్టుకుని ఎక్కేస్తున్నారు పైకి. మళ్ళీ సేమ్ స్పాట్కి వచ్చాం. ఎక్కేటప్పుడు మాకు ఈ స్పాట్ నుంచి 3 అవర్స్ పడితే దిగేటప్పుడు సేమ్ స్పాట్కి 3 అవర్ 15 మినిట్స్ పట్టింది. అంతెత్తు కొండెక్కామంటే మాకు అన్బిలీవబుల్గా అనిపించింది. నా కాలు కండిషన్ చూస్తున్నారు కదా. ఇంకొక 1 అవర్ నడుకుంది ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళటానికి. ఆ పైన కనిపించేదే ఇప్పుడు వెళ్ళొచ్చిన టెంపుల్. సో ఫైనలీ సక్సెస్ఫుల్గా మళ్ళీ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చేసాం. జనరల్గా మనం కొండ ఎక్కడం చాలా టఫ్గా ఉంటుంది, దిగడం ఈజీ అనుకుంటాం, కానీ మాకు కొండ ఎక్కడానికి 3 అవర్ 45 మినిట్స్ పడితే దిగడానికి 4 అవర్ 45 మినిట్స్ పట్టింది. మొత్తం 9.5 అవర్ ట్రిప్లో 1 అవర్ కొండ పైన ఉన్నాం, మిగిలిన 8.5 అవర్స్ కొండ ఎక్కడానికి దిగడానికి పట్టింది. A good 14 kilometer adventurous hike successfully complete chesam kada.
నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.